అడవిలోకి ఆ పంది రేసుకోవడానికి నాలుగు కర్రలు కూడా తీసుకుని రానికుండా ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ నాయకత్వంగా మీరు బుద్ధి చెప్పండి మీ వెనక యావత్ ఆదిలాబాద్ అడవి బిడ్డలు అందరూ ఉంటామని వారు చెప్పినటువంటి మాటను మీకు చెప్తా ఉన్నాను మిత్రులరా అడవిలో ఉన్నటువంటి అడవి బిడ్డల ఆవేదన అట్లాగే ఇంకొంచెం ముందుకు వచ్చాం ఇంద్రవెల్లి మండలం ప్రత్యక్షంగా నాతో పాటు మీడియా వ్యవస్థ కూడా ఉన్నాయి కొమ్మరితం అనేటువంటి గ్రామం కొమ్మరితండ్ల అనేటువంటి గ్రామం మహిళలు ఇద్దరు రాజమన్య అనసూ అనేటువంటి ఇద్దరు మహిళలు చేపట్టుకుని వాళ్ళు కొండల దగ్గర తీసుకొని పోయి చూపించారు అయ్యా మేము తరతరాలుగా ఈ అడవిలో బుక్తూ ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలందరికీ కుండలు చేసిస్తూ ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కొండలు చేయటానికి మమ్మల్ని మట్టి తీసుకొని కుండలు కాల్చడానికి కావలసిన కర్ర తీసుకొని మేము ఎక్కడికి పోవాలి మా జీవన విధానం బృతి తర తరాలుగా ఈ అడవిలో ఈ తండాలో బతుకుతా ఉన్నాం ఈరోజు బయటికి వండి అంటే మేము ఎక్కడికి పోవాలా దీనికోసం మేము తెలంగాణ కోసం సకల జనుల సమ్మెలో కొండలు నెత్తన పెట్టుకొని మేము పాల్గొన్నాం ఈరోజు మా బతుకులు బయటపడేస్తూ ఉన్నారు కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది మమ్మల్ని కాపాడండి మే వెనుక మేము ఎన్నట్టు ఉంటామని ఆ కొమ్మరి తండాలో ఉన్నటువంటి మహిళలు చెప్పిన మాటను మీకు చెప్తా ఉన్నాం ఇంకొక కొద్ది దూరం వెళ్ళాం వంశస్థులు మనం ప్రతి సందర్భంలో చదువుతూ ఉంటాం కేస్లాపూర్ ఇంద్రవెల్లి మండలం దానికి సంబంధించినటువంటి పటేల్ మాణికరావు చేయి పట్టుకొని గుళ్ళలో తీసుకుని వెళ్ళాడు మా మేసిన వంశస్థులంతా కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాం తరతరాలుగా మేము అడవిలో వస్తూ ఉంటే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఐటీడీఎల్ ద్వారా పెద్ద ఎత్తున మాకు నిధులు ఇచ్చాయి భూములు ఇచ్చాయి ఇల్లు ఇచ్చారు బళ్ళు ఇచ్చారు కానీ మా రాష్ట్రం వచ్చింది అని సంతోషం ఇంకా ఎక్కువ పెరుగుతాయని ఆశిస్తే ఉన్నాయన్ని ఊడక బీకి ఇవాళ ఐటీడీఏ అనే దానికే అర్థం లేకుండా నిధులు లేకుండా చేస్తా ఉన్నారు మీకు దండం పెడతాం ఆనాడు ఐటీ పరిపుష్టి చేసి మా అందరినీ ఆదుకున్నటువంటి ఆనాటి ఇందిరమ్మ రాజ్యాన్ని ఈ రాష్ట్రంలో తిరిగి తీసుకుని రావటం కోసం మేమంతరం నడుం మిగిస్తాం కాదలండి కాంగ్రెస్ నాయకులతో అందరం కలుస్తామని వారు చెప్పినటువంటి సందేశాన్ని కూడా మీకు చెప్తా ఉన్నాం మిత్రులారా ఇది అడవి బిడ్డల బాధ అయితే సింగరేణి కాలరీస్ సంబంధించినటువంటి బాధ అక్కడ కూడా నడిచాను నాలుగు అంశాల మీ దృష్టి తీసుకొని వస్తాను మనందరికీ తెలిసిందే సింగరేణిలో ఉద్యోగాలు కల్పించేటువంటి సంస్థగా ఉన్నటువంటి గణిని ఈ రోజు సింగరేణికి సంబంధించిన కూడా ప్రైవేట్ పరం చేస్తా ఉన్నాం ఇందారం బొగ్గుబాయిలోకి వెళ్ళి చూసాం ఎస్ఆర్ శ్రీరాంపూర్ బొగ్గుబాయిలోకి వెళ్ళి చూశాం అక్కడ ఉన్నటువంటి కార్మికులంతా ఒకటే మాట చెప్పారు సింగరేణిని కాపాడుకోవటం కోసం బలోపేతం చేయడం కోసం అనునిత్యం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసింది మేమంతా కూడా ప్రత్యేక రాష్ట్రం వస్తే ఇంకా బాగా బతుకొచ్చానటువంటి ఆలోచనతో సమ్మె చేసి సకల జన సమ్మెలో పాల్గొన్నాం రోజు మా సింగరేణికి సంబంధించిన భూములు బొగ్గు బాయిల్ని ప్రైవేటు వ్యక్తులకి కేవలం మట్టి తీయటానికే కాదు బొగ్గు తీయటానికి కూడా ప్రైవేటు వ్యక్తులు కేవిస్తూ ఉన్నారు తద్వారా మా ఉద్యోగాలు స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరి ఉద్యోగాలు పోతా ఉన్నాయి ఉద్యోగాలు కాపాడుకోవాలంటే యావత్ సింగరేణి కార్మికులతో ఏకమవుతూ ఉన్నాం రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొని వస్తాం మా బొగ్గుబాయిని కాపాడి మా ఆస్తుల్ని కాపాడండి అని వారు చెప్పినటువంటి మాటను కూడా మీకు చెప్తా ఉన్నాం అట్లాగే మిత్రులారా అనేక మంది నిరుద్యోగ యువతీ యువకులు కలిశారు పాత మంచిర్యాల నుంచి నడుచుకుంటూ వస్తూ ఉన్నాను మండు టెండలో నడుస్తూ ఉన్నాం సడన్ గా ఒక మిత్రుడు వచ్చాడు నర్సింగ్ రావని అని చేయబట్టుకొని మాతో ఉన్నటువంటి వాడు తీసుకొని వెళ్ళాడు చెరుకు రసం బండి చెరుకు రసం తీసి మా అందరికి గన్నా రసం తాపించి అన్న నేను బీటెక్ చదివాను బీటెక్ చదివాను నేను పెద్ద పెద్ద ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డాం ఉద్యోగాలు రాక తొమ్మిది సంవత్సరాలుగా ఎదురు చివరికి ఇక్కడికి వచ్చి పాత మంచిర్యాల్లో ఇంకో ఈ చెరుకు రసం బండి పెట్టుకొని రోడ్డు మీద బతుకుతూ ఉన్నాను ఇది మా నిరుద్యోగ యువతి యువకుల యొక్క బాధ ఈ రాష్ట్రంలో మా కోసం నిలబడండి పోరాటం చేయండి అని చెప్పి ఆ నర్సింగ్ అన్న చెప్పిన బాధని మీకు చెప్తా ఉన్నాను తల్లి షిండే సర్వస్వతి క్యాన్సర్తో బాధపడతా ఉంది టైలరింగ్ చేసుకుంటూ బిడ్డను చదివించింది నోటిఫికేషన్ వచ్చింది బిడ్డకు ఉద్యోగం వస్తుందనే ఆశతో ఎదురు చూసి చూస్తే పరీక్ష రాసే టైం కల్లా ప్రశ్న పత్రాలు లీక్ ప్రశ్న పత్రాలు లీక్ పరీక్ష రాసేది లేదు తిరిగి వెనక్కి వచ్చింది ఆమె స్వాగతం పలికి హారతిచ్చి ఒకటే మాట చెప్పింది అయ్యా నేను క్యాన్సర్ పేషెంట్ ఒక్కగానొక్క బిడ్డను చదివిచ్చాను మిషన్ గుట్టుకుంటూ ఉద్యోగం వస్తుందని ఆశపడ్డాం ఈ రాష్ట్రంలో ఉన్న తల్లుల ఉసురి రాష్ట్ర ప్రభుత్వానికి తగలకపోదు మా మాటగా చెప్పండి మా మాటగా చెప్పండి అని ఆ తల్లి చెప్పిన మాటను చెప్తా ఉన్నాను అట్లాగే స్నేహితులరా నేను ఇంకొక మాట కూడా చెప్పదలుచుకున్నాను మధ్య మొత్తంలో జైపూర్ మండలంలో గ్రామం దగ్గర వెట్టి చాకరి నిర్మూలన కోసం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇచ్చినటువంటి భూములకు సంబంధించి ఇద్దరు వ్యక్తులు వచ్చి నాకు ఒక పిటిషన్ ఇచ్చారు ఈ ప్రాంతంలో ఉన్న వెట్టి నిర్మూలన కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిర రాజ్యంలో మాకు భూములు పంచింది ఇళ్ళు ఇచ్చింది ఇప్పుడు ధరణి తీసుకొని వచ్చి ఈ భూములు మీ కాదని చెప్పి మమ్మల్ని బయటికి పంపిస్తా ఉన్నారు అరే వెట్టి చాకరి నిర్మూలన కోసం ఇచ్చిన భూములు కూడా ఈ ప్రభుత్వం లాక్కుంటుంది దయచేసి కాంగ్రెస్ పార్టీగా మీరే మాకు అర్ణం పెట్టారు మా కోసం నిలబడండి మేమంతా మేము వెన్నంటి ఉంటామని వాళ్ళు చెప్తా ఉంటే నిజంగా బాధ అనిపించింది ఎవరేం వచ్చాం దాదాపు పదివేల ఎకరాలు పదివేల ఎకరాలు కాంగ్రెస్ ప్రభుత్వాలు పేదలకు సైన్ చేసినటువంటి భూములు ఈరోజు టిఆర్ఎస్ ప్రభుత్వం ఆ భూములన్నీ ఎనికి లాక్కొని పెద్ద పెద్ద బడా కంపెనీలకి దారాదత్తం చేస్తా ఉంటే దళిత గిరిజన బహుజన్లందరూ కూడా వచ్చి అయ్యా ఈ భూముల ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పంచాయతీ పదివేల ఎకరాలు ఒక్కొక్క ఎకరం ఐదు కోట్ల రూపాయలు ఉంది పదివేల ఎకరాలు సంబంధించిన ఐదు కోట్ల లెక్క లెక్కేస్తే ఒక్క ఇబ్రహీంపట్నంలోనే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు అందించినటువంటి సంపద ఐదు లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి సంపద మాకిచ్చింది